ఏమని కూడా జరగనివ్వను, నిబద్ధతతోని నీతితోని ప్రజలకు పాలన అందాలి. కారణం ఏంది, తెలంగాణ ప్రజలు అనేక త్యాగాలు చేసి జైల్లోకి పోయి ఉద్యమాలు చేసి తెచ్చుకున్న ఈ తెలంగాణ ఈయన కాసి నక్కల పాలు కావద్దు, ప్రజల సొమ్ము భోంచేసేటువంటి మెక్కేటువంటి పండుగొక్కల పాలు కావద్దు. ఖచ్చితంగా ఈ విజయం నిరర్థకం కాదు, సార్థకం కావాలి. సార్థకం కావాలంటే ఎవరికి తెలంగాణ గురించి తెలుసో, ఎవరికి తెలంగాణ ఉద్యమం లోతులు తెలుసో, ప్రజల బాధలు తెలుసో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఈరోజు నేను కూడా గతంలో ఇక్కడి నుంచి బాబు మోహన్ గెలిపించడానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పనిచేసిన జోగిపేట ప్రాంతం నుంచి నా దగ్గర మిత్రులు చాలా మంది వచ్చి మధ్య మధ్యలో కలిసినప్పుడు అన్నారు, ఎక్కడ సార్ పని లేదు పాడలేదు అంత బేసుడే ఉన్నది మా దగ్గర, అప్పుడు నువ్వు ఉన్నా పిడిచిపోయిన పని తప్ప వాళ్ళ పని లేదని చెప్పి చాలా సార్లు జోగిపేట ప్రజలు నాకు చెప్పారు. నేను జోగిపేట ప్రజలకు ఒకటే మనవి చేస్తా ఉన్నా, కేసీఆర్ మాట ఇచ్చిండంటే మాట తప్పడం మీకు తెలుసు. ఆనాడు బాబు మోహన్ గెలిపిస్తే నేను దీన్ని దత్త తీసుకుంటానా, ఆ తర్వాత అనేక కార్యక్రమాలు 100 కోట్ల రూపాయలు అన్నాను మంజూరు చేసి పెట్టిన జోగిపేటకు, అవన్నీ విషయాలు కూడా మీకు తెలుసు. ఈ రోజు నేను మళ్ళీ మనవి చేస్తా ఉన్నా, మీరు ఖచ్చితంగా ఈ సభ చూస్తా ఉంటే భూమి బలిగి వచ్చిందని నాకు అర్థం కాకుండా జరగవచ్చు. ఎలా జోగిపేటలో ఇంత పెద్ద సభ జరుగుతుంది ఎవరు కూడా ఈ జిల్లా చరిత్రనే ఎవరు కూడా ఊహించలేదు. 1930లో ప్రథమాంధ్ర మహాసభ జరిగింది. తెలంగాణ వచ్చినటువంటి ఈ 2014లో మొట్టమొదటి తెలంగాణ సభ, ఇంత పెద్ద సభ మళ్ళీ జోగిపేటలో జరుగుతూ ఉంది. జోగిపేటకి ఆ గౌరవం దక్కిందని నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ ఈరోజు మీకు నేను చెప్పేది ఒకటే, ఈ జిల్లా నుంచి రేపు నాయకత్వం వహించబోయే నాయకులందరూ ఈ డయాస్ మీద ఉన్నారు. నేను అందరు నాయకత్వం కోరుతా ఉన్నా, నేను వాగ్దానం ఇస్తున్నా కాబట్టి ముఖ్యంగా హరీష్ రావు గారు, రేపు కాబోయే ఎమ్మెల్యేలు జోగిపేట మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి, జిల్లాలో సిద్దిపేట ఎట్లుందో జోగిపేట తయారు చేసే బాధ్యత నాది అని చెప్పి నేను జోగిపేట ప్రధానికి మనవి చేస్తా ఉన్నాను.